138 కోట్ల భారతదేశ జనాభా. అందులో 37.4 మిలియన్ల యువత గత కొంతకాలంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటూ వచ్చారు. అయితే గత అక్టోబర్ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాల వారీగా అంచెలంచెలుగా లాక్డౌన్ ఎత్తివేస్తూ వచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలు గోవా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలు కూడా కొంత ముందడుగు వేసి దశల వారీగా విద్యా సంస్థలను ప్రారంభించారు. అయితే ఈ తంతు బాగానే సాగుతుందనుకున్న సమయంలో కరోనా వ్యాధి కొత్త రూపాంతరం చెంది కరోనా స్ట్రెయిన్ రూపంలో బ్రిటన్ దేశం నుంచి భారత్లోకి అడుగుపెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు గాంభీర్యాన్ని ప్రదర్శించిన బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా స్ట్రెయిన్ గురించి ఆలోచనలో పడి ఈ సంవత్సరం విద్యా సంస్థల్ని ఎలా ముందుకు నడపాలి అన్న సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, కోవిడ్-19తో పోలిస్తే కరోనా స్ట్రెయిన్ అత్యంత శక్తివంతంగా 70% వేగంగా వ్యాప్తి చెందగలిగే అంటువ్యాధి. రెండు, ఈ వ్యాధి నిర్ధారణకు తగిన పరికరాలు అందుబాటులో లేనందువల్ల ఈ వ్యాధిని నిర్ధారించుకోవడానికి బ్లడ్ శాంపిల్స్ని ఢిల్లీలో ఉన్న ఆరోగ్య సంస్థలకు పంపించి అక్కడ ఆ బ్లడ్ శాంపిల్స్కి కరోనా స్ట్రెయిన్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అన్నది తెలియజేస్తున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా గత కొన్ని రోజులుగా విద్యా సంస్థలకు వెళుతున్న విద్యార్థులు ఈ కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ పెడతారా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అయితే 80% తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడైతే కరోనా స్ట్రెయిన్ భారతదేశంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి తమ పిల్లలను విద్యా సంస్థలకు పంపడానికి వెనుకంజ వేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ విద్యా సంస్థలకు లాక్డౌన్ పెట్టాలి అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోనప్పటికీ జనవరి 1-2 వారాలలో మన దేశ ప్రధాని కీలక నిర్ణయం తీసుకునే సూచనలు చాలా కనబడుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడూ ప్రజల నిర్ణయమే కాబట్టి మీరు లాక్డౌన్ పెట్టాలి అని అనుకుంటున్నారో లేదో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.